एचएमसी में चूसते वाल रोड्स डिपार्टमेंट स्ट्रेटजिक रोड डेवलपमेंट प्रोग्राम कॉम्प्रिहेंसिव रोड मेंटेनेंस प्रोग्राम हैदराबाद रोड डेवलपमेंट कॉर्पोरेशन लिमिटेड पेरिट कोत्त लिंक रोड्स स्ट्रेटजिक नाला डेवलपमेंट प्रोग्राम इट्ला कोत्त इनिशिएटिव्स एन्नो तीसुकोच्चाम तद्वारा ईरोजु गणनीयमैन खर्चु कोत्त संस्थलु एर्पाटु चेयडं वल्ल मौलिक वसतुलु मेरुगुदल कोसं గణనీయమైన పురోగతిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల సాధ్యమైందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా 141 మున్సిపాలిటీలు హైదరాబాద్ కాకుండా ఏవైతే ఉన్నాయో వాటిల్లో దాదాపు గతంతో పోలిస్తే 361% వృద్ధి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖర్చు చేయడం వల్ల అక్కడ కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాం. ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ ద్వారా అంటే మిషన్ భగీరథ అర్బన్ ఏదైతే ఉందో దానిలో 7800 రూపాయలు ఖర్చు పెట్టాం. దానిలో ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మీద సివరేజ్ వ్యవస్థ మీద పెట్టాం. అది దాదాపు 1000% గతంలో 2004 నుంచి 14 తో పోలిస్తే 1000% ఎక్కువ ఖర్చు పెట్టాం. అంటే ఏ రంగమన్నా తీసుకోండి, మీరు జిహెచ్ఎంసీ తీసుకోండి, మెట్రో వాటర్ సప్లై సివరేజ్ తీసుకోండి, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోండి, ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్య విభాగం తీసుకోండి, అదేవిధంగా మీరు ఇంకా ఇతర రంగాలు తీసుకున్నా, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఈరోజు మనం గతంతో పోలిస్తే గత 10 ఏళ్లతో పోలిస్తే 2004-14కి 14-23 చూస్తే గణనీయమైన గుణాత్మకమైన ఒక తేడా మీకు కనబడుతుంది. సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఆరోగ్య శాఖతో సంయుక్తంగా కలిసిపెట్టిన బస్తీ దవాఖానాలు, అదేవిధంగా రోడ్లు, భవనాలు, ఎడ్యుకేషను, మాతా శిశు సంక్షేమం ఇట్లాంటి అన్నీ తీసుకుంటే ఇంకా అడిషనల్గా ఇంకా దాదాపు తెలంగాణలోని వివిధ పట్టణ ప్రాంతాల్లో ఇంకా కొంత 12,757 కోట్లు అదనంగా కూడా ఖర్చు పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా తీసుకుంటే నేను చెప్పిన 121 మాత్రమే కాకుండా ఇంకా మొత్తం కలుపుకుంటే దాదాపు ఇంకో 13,000 క్రోర్స్, అంటే 1,34,000 క్రోర్స్ ఈ 9 ఏళ్లలోనే ఖర్చు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో ఇచ్చిన లక్ష్యాలనే ఎజెండాగా పెట్టుకున్నాం. అంటే పట్టణాలు పారిశుద్ధ్యం బాగుండాలి, పట్టణాల్లో మంచినీటి వ్యవస్థ బాగుపడాలి, మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్నీ వెలగాలి, పార్కులు లేదా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, వైకుంఠ ధామాలు లాంటి కార్యక్రమాలు, బస్తీ దవాఖానాలు పెంచాలి, అదేవిధంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టుకోవాలి. దీంట్లో భాగంగా మాకు చాలా పెద్ద ఎత్తున గుర్తింపు కూడా వచ్చిన విషయం కూడా నేను ఈ సందర్భంగా మీ దృష్టికి నేను తీసుకొని వస్తూ ఉన్నాను. చాలా అవార్డులు నీతి ఆయోగ్ నుంచి చాలా సందర్భాల్లో మాకు కితాబులు వచ్చినాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్లో అవార్డ్స్ ఇచ్చింది. అదేవిధంగా మాకు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కూడా చాలా అవార్డ్స్ ఇచ్చింది. ఓవరాల్గా చూసినట్టయితే పరిపాలనా సంస్కరణలు పౌరుడు కేంద్రంగా మరి పనిచేయాలని ఒక మంచి చొరవతో ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సారథ్యంలో ఈ 9 ఏళ్లు కూడా మున్సిపల్ డిపార్ట్మెంటు చాలా ఎఫెక్టివ్గా పనిచేసిందని నేను అనుకుంటా ఉన్నాను. అల్టిమేట్గా మనం రాష్ట్రంలో మీకు చూసినట్టయితే కొత్త జిల్లాలు ఏర్పడినాయి, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి, కొత్త మున్సిపాలిటీలు ఏర్పడినాయి, కొత్త మండలాలు ఏర్పడ్డాయి, కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి, హైదరాబాద్లో కొత్తగా వార్డు ఆఫీసులు ఏర్పాటు చేసినాం, 150 డివిజన్లలో 150 వార్డ్ ఆఫీసులు ప్రారంభించాం. పరిపాలనను కూడా డీసెంట్రలైజ్ చేసి ప్రజల వద్దకే పరిపాలన అనే ఉద్దేశంతో మనం ఈ వార్డ్ ఆఫీస్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు పిఎస్సిలో రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది, మాకు వార్డ్ ఆఫీసర్స్ కూడా మున్సిపాలిటీలో నియమిస్తూ ఉన్నాం. 50,000 కంటే ఎక్కువ జనాభా ఉండే మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు ఒక ఆఫీసర్ని, అదేవిధంగా 50,000 కంటే తక్కువ జనాభా ఉండే మున్సిపాలిటీలో ప్రతి 2 వార్డులకు కలిపి ఒక వార్డ్ ఆఫీసర్ని చొప్పున ఒక నోడల్ ఆఫీసర్ని కూడా నియమిస్తూ ఉన్నాం. తద్వారా వారి స్థానిక కౌన్సిలర్లతో సంయుక్తంగా కలిసిమెలిసి పనిచేసేదానికి ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మరి ఇప్పుడు టెండర్ దశలో ఉంది, అది కూడా ప్రారంభిస్తాము. అదేవిధంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ దాకా అనుసంధానం జరుగుతుంది. తర్వాత మొదటి దశ మెట్రోను కూడా పూర్తి చేశాము 70 కిలోమీటర్ల పాటు.